హరియోస్. వైఎస్ వివేకానంద రెడ్డిని ఎంత దారుణంగా చంపారు, ఆయన చావుని వైసీపీ వాళ్ళు ఏ రకంగా వాడుకున్నారు, రాజకీయంగా ఎలా లాభపడ్డారు, ఆ తర్వాత తిరిగి తిరిగి మరలా ఆయన్ని ఎంత నీచాతించుకెళ్ళి మాట్లాడారు, ఆయన కూతురు న్యాయం కోసం పోరాటం చేస్తుంటే ఆమెను సైతం ఎట్లా మాట్లాడింటే మనం చూసాం. ఇప్పుడు ఏకంగా శర్మిల ఏపీ రాజకీయాలకు వచ్చి కాంగ్రెస్ పీసీ అధ్యక్షుడు అయిన తర్వాత ఆమెని ఈ సునీత వెళ్ళి కలిసిన తర్వాత ఇక సునీతారెడ్డిని తర్వాత శర్మిల రెడ్డిని కూడా కంబైన్ చేస్తూ ఈ సునీతారెడ్డి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం అయితే వర్రా రవీంద్రరెడ్డి అట. అందుకే పెద్దోళ్ళు అనేది శత్రుశేషం అనేది ఉంచకూడదని, వీళ్ళిద్దరం వేసేయన్న ఎన్నికలకు పనికొస్తారు అంటూ నన్ను శర్మిలను చంపేముని చెప్తూ భయపెట్టేలాగా పోస్టులు పెడుతున్నారు. నాకు ప్రాణహాని ఉంది, నన్ను కాపాడండి, నన్ను బెదిరిస్తూ ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారో వాళ్ళని పట్టుకోండి, వాళ్ళ వెనక ఎవరున్నారంటే తేల్చండి అని చెప్పి హైదరాబాద్లో ఈ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వైఎస్ వివేకానంద కూతురు సునీత, డీసీపీ ఎవరైతే ఉన్నారో సైబర్ క్రైమ్ డీసీపీ శిల్పవల్లి, ఆమె కూడా ఏమంటున్నారు, ఎస్ కంప్లైంట్ మేము రిజిస్టర్ చేశామండి, మేము ఇంకా అవన్నీ కూడా మేము చెక్ చేసి పట్టుకుంటాము, వాళ్ళ వెనక ఎవరున్నారో మొత్తం లెక్క తెలుస్తామన్నారు. సీరియస్లీ చాలామంది ఇప్పుడు భయపడుతుంది ఏంటంటే, కొంతమంది కామెడీగా అంటున్నా మరి కొంతమంది వేరే రకాలుగా అంటున్నా, 2014 ఎన్నికలప్పుడు ఈ వైసీపీ ఎన్నికలకు వెళ్ళింది, మా నాన్న చనిపోయాడు, ఆయన ఎవరో చంపేశారు, మాకు ఓట్లు వేయండి అంటూ వెళ్ళారు. 2019 ఎన్నికలప్పుడు మా బాబాయ్ ఎవరో చంపేశారు, మేము కుటుంబం అంతా మీకోసం ఉన్నాం, మాకు ఓట్లు వేయండి అని వెళ్ళారు. ఇప్పుడు ఎవరు చనిపోయారని వెళ్తారు వీళ్ళు, ఏంటో భయం వేస్తున్నాయి అని అంటున్నారు. నిజంగా ఎవరైనా కానీ మంచి చేశామని చెప్పుకుని వెళ్తారు, వీళ్ళేంటో అసలు అర్థమే కావట్లేదని జనాలు కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. బట్ నేనైతే సునీత రెడ్డి గారు రైజ్ చేసిన కంప్లైంట్ గురించి అండ్ సోషల్ మీడియాలో నిజంగానే షర్మిలని ఈమె సునీత ఘోరాతి ఘోరంగా తిడుతూ నెంబర్ ఆఫ్ పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి అండ్ మరికొంతమంది ఈసారి ఎవరిని చంపబోతున్నారో లేదంటే ఎవరు చచ్చిపోబోతున్నారో ఏంటన్నయ్యా, ఈసారి వైసీపీ రాజకీయాలకి ఎవరు హెల్ప్ అవుతారు ఏంటోనయ్యా అని చెప్పేసి అంత అంటూ ఉన్నారు.